యువగళం పాదయాత్రపై రాజమండ్రి ఎంపీ మార్కాని భరత్ మండిపడ్డారు. ఒళ్ళు తగ్గించుకోవడానికే లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజల్లలో 2 కోట్లతో నిర్మించనున్న వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో చేసే యాత్రను ఏమంటారో నారా లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గూగుల్లో పప్పు అని సెర్చ్ చేస్తే నారా లోకేష్ అని చూపిస్తుందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో అమలుపై భరత్ అనుమానాలు వ్యక్తం చేశారు. మా నాయకుడి పైన సైకో అని మాట్లాడుతూ ఉన్నాం. నిన్ను ఒక పిల్ల బచ్చా కిందనే మేము లెక్కేస్తూ ఉన్నాం. అసలు నీ గురించి మాట్లాడే దానికి కూడా నాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే నీ స్థాయి నా స్థాయికి కూడా సరిపోవు. నేను ప్రజల్లోంచి గెలుచుకుని నేను ఎంపీ అయ్యా. 125,000 మెజారిటీతో ప్రజలు ఆశీర్వదిస్తే నేను ఇవాళ ఎంపీని అయ్యా. నువ్వు దొడ్డిదారిని నువ్వు ఎమ్మెల్సీ అయ్యో, నువ్వు ఇంకా వార్డు మెంబర్ కింద కూడా ప్రజల్లోంచి గెలవాలా.